ఎక్కడెక్కడో కిడ్నాప్ అయిన పిల్లలు అక్కడికి చేరారు. మధ్యవర్తుల ద్వారా బేరాలు సాగించి కొన్న అమ్మాయిలను అక్కడికే తీసుకొచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచార దందా సాగిస్తున్నారు. పసిపిల్లల అమ్మకాలు, కాంట్రాక్ట్ పెంపకాలు సాగాయి. యాదాద్రిలో బయటపడ్డ ఈ భయంకర నిజాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఇలాంటి నివురుగప్పిన నిజాలు ఈ ఏడాది వెలుగులోకి తెచ్చింది. ఆపరేషన్ స్మైల్పై రెడ్ అలర్ట్ ఎయిర్ అండ్ రివ్యూ. ఓ ఇంట్లో బయటపడిన చిన్న సంఘటన సంచలనం సృష్టించే వ్యవహారాన్ని వెలుగులోకి వచ్చేలా చేసింది. మానవ అక్రమ రవాణాపై కళ్ళు బైర్లుగమ్మే నిజాలను బాహ్య ప్రపంచానికి తెలిపింది. చిన్నారి చిత్రహింసల కేసుగా మొదలై ముక్కుపచ్చలార్లని చిన్నారులను పడుపురుత్తులోకి దింపుతున్న ముఠా గుట్టును రట్టు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పాతగుండ్లపల్లిలో ఓ ఇంట్లో ప్రతిరోజు పసిపాపల అరుపులు, కేకలు వినపడడం, భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తుండడం గమనించిన స్థానికులు పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, షీటీం సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. చిన్నారికి ఆ నరకం నుంచి విముక్తి కల్పించిన పోలీసులు ఆ ఇంట్లో నివసిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట మామూలు కేసులా భావించిన పోలీసులకు దర్యాప్తులో నమ్మలేని నిజాలు తెలిసాయి. ఆ చిన్నారిని ఓ వ్యక్తి వద్ద నుంచి తీసుకువచ్చానని మహిళ చెప్పడంతో కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆపరేషన్ స్మైల్ ను అమలు చేశారు. వ్యభిచార కూపాల్లో మగ్గుతున్న బాలికలపై దృష్టి సారించారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పట్టణంలో వ్యభిచార గృహాల నిర్వాహకులు చిన్నారులను ఎత్తుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించుతున్నారనే భయంకర నిజాలు వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు, చిన్న వయసులోనే బాలికల్లో హార్మోన్ల వృద్ధికి ఇంజెక్షన్లు ఇస్తున్నారనే వాస్తవం ప్రకంపనలు సృష్టించింది. దీంతో కేసును మరింత సీరియస్ గా తీసుకున్న పోలీసులు వ్యభిచార గృహాలపై మూకుమ్మడి దాడులు నిర్వహించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ పెట్టి మరికొంతమంది నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వరుసపెట్టి సాగించిన ఈ దాడుల్లో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నమ్మలేని నిజాలు వెలుగులోకొచ్చాయి. పవిత్ర పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రిలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వ్యవస్థీకృత వ్యభిచారాన్ని నిర్మూలించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. వ్యభిచార గృహాల్లో దాడులు నిర్వహించి ఆ నరకకూపాల్లో మగ్గుతున్న 36 మంది చిన్నారులకు చెర నుంచి విముక్తి కల్పించారు పోలీసులు. అసలు బాలికలు ఎవరు, ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, వీరికి విక్రయించిన మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా ఏది అనే దానిపై పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోంది. కిడ్నాప్ చేసిన పిల్లలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి తప్పిపోయిన తమ చిన్నారులు అందులో ఉన్నారేమో అన్న ఆశతో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు అదృశ్యమైన పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్యూలు కట్టారు. పునరావాస కేంద్రాలకు తరలించిన చిన్నారులను చూసి కొందరు తమ పిల్లలను గుర్తించారు. అలా అనుమానించిన వాళ్లకు అధికారులు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. భయంకర దందాపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా చలించింది. మీడియా పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు కేసును విచారించింది. ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయడంతో పాటు దర్యాప్తు పురోగతిని కూడా వెల్లడించాలని ఆదేశించింది. కోర్టు చెరవతో పోలీసులు కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. జూలై 31న వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో 26 మంది వ్యభిచార గృహాల నిర్వాహకులను అదుపులోకి తీసుకుని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. హైకోర్టు ఆక్షేపణలు చెప్పడంతో అందులో 18 మందిని బెయిల్పై విడుదల చేశారు. మరో 8 మంది జ్యుడిషియల్ రిమాండ్ లో కొనసాగుతున్నారు. బాలల పునరావాస కేంద్రాల్లో ఉన్న చిన్నారులకు తామే తల్లిదండ్రులమని వ్యభిచార గృహాల నిర్వాహకులు ఇంప్లీడ్ అయ్యారు. అయితే ఈ పిల్లలను కన్న తల్లిదండ్రులు కాదని, పెంచిన వారు మాత్రమేనని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. అయితే ఈ కేసు దర్యాప్తు ఎప్పటి వరకు పూర్తవుతుందనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఈ మధ్య ఈ కేసు విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పట్టణంలోని వ్యభిచార గృహాల్లో చిన్నారులపై సాగిస్తున్న అకృత్యాలపై విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఈ న్యాయస్థానం చిన్నారులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు తర్వాతైనా ఈ కేసు ఓ కొలుకు వస్తుందో లేదో చూడాలి. ఊపిరాడక ఒక్కొక్కరు ప్రాణాలు విడుస్తున్న ఆ దృశ్యాలు కళ్లలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 64 మంది మృత్యువాత పడ్డ ఘోర రోడ్డు ప్రమాదం అది. ఆర్టీసీ చరిత్రలోనే కొండగట్టు బస్సు ప్రమాదం అత్యంత ఘోరమైందిగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదికి గుడ్ బై చెప్తూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఏడాదిలో కొందరికి మంచి జరిగి ఉండొచ్చు, మరికొందరికి చెడు జరిగి ఉండొచ్చు, కానీ కొండగట్టు బస్సు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి మాత్రం అంతులేని విషాదాన్ని, అంతకు మించి అపార నష్టాన్ని మిగిల్చింది. కొండగట్టు ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదం జరిగి 3 నెలలు ముగుస్తున్నా ఆ గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. స్కూల్కు వెళ్లే చిన్నారి, కాలేజీకి వెళ్లే కొడుకు, ఇంట్లో కిరాణా సామాను కోసం వెళ్తున్న అమ్మ, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కాద, మొత్తంగా 64 మంది ఈ ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ ఏడాది అతి ఘోరమైన ప్రమాదంగా కొండగట్టు ఘటన విషాద ఛాయలను మిగిల్చి వెళ్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన తిరుమలాపూర్ నుంచి జగిత్యాలకు బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలో శనివారంపేట, హిమ్మత్రావుపేట, రామ్సాగర్, తిమ్మాయిపల్లి గ్రామాల్లో ఎక్కిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రమాదానికి వారం రోజులు ముందే మొదలైన రూట్ కాని రూట్లో లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకుని జేఎన్టీయూ మీదుగా కొండగట్టు గుట్టపైకి బస్సు చేరుకుంది. అక్కడ కూడా మరికొంతమంది భక్తులు బస్సులో ఎక్కారు. అంజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన మంగళవారం నాడు కొండగట్టు గుట్ట దిగుతుండగా ఘాట్ రోడ్ మూల మలుపు వద్ద ఊహించని ప్రమాదం జరిగింది. ఓవర్లోడ్, బ్రేకులు ఫెయిల్ వంటి కారణాలతో పల్టీలు కొడుతూ బస్సు లోయలో పడింది. ఆ కుదుపుతో వెనక వైపు ఉన్న వారంతా ఒక్కసారిగా ముందుకు పడ్డంతో ఎవ్వరికీ ఊపిరాడలేదు. గుట్టలు గుట్టలుగా శవాలను బస్సులోంచి బయటకు తీయాల్సి వచ్చింది. బస్సు ప్రమాదం జరిగిన తర్వాత ఘాట్ రోడ్డును మూసేశారు. ప్రమాదంలో బాధితులు కొంతమందికి నష్టపరిహారం ఇచ్చారు, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. ప్రమాదంలో క్షతగాత్రులు కొందరు 2 నెలల పాటు మృత్యుతో పోరాడి ఓడిపోయారు. మొత్తంగా 64 మంది ఆ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఏడాది మిగిల్చిన అత్యంత ఘోరమైన విషాదాల్లో కొండగట్టు బస్సు ప్రమాదం అతి దారుణమైనదిగా రికార్డులకెక్కింది. అత్యంత ప్రమాదకరమైన కొండగట్టు మాదిరి ఘాట్ రోడ్లలో సురక్షిత చర్యలు తీసుకోవడం అత్యంత ఆవశ్యకమంటున్నారు భక్తులు. నిత్యం వేల సంఖ్యలో భక్తజనం తరలివచ్చే కొండ మీదకు వెళ్లాల్సిన రోడ్డును నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం కొండగట్టులో 62 మంది ప్రాణాలని బలి తీసుకుంది. అయినప్పటికీ అధికారులు దీన్ని నామమాత్రంగా పనులు పూర్తి చేశారు. దీనిలో వేలాది మంది భక్తులు సంవత్సరంలో నెలల్లో వేలాది మంది భక్తులు ఆంజనేయ స్వామి దర్శనానికి వస్తారు. అయినా అధికారులు దీని మీద స్పందించి దీని మాస్టర్ ప్లాన్ని రూపొందించి కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆర్టీసీ చరిత్రలోనే ఇది పెద్ద అతిపెద్ద ప్రమాదం. ఈ కొండగట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిల్చింది. ఈ కొత్త ప్రభుత్వం అయినా ఈ రోడ్డును, ఘాట్ రోడ్డును విస్తరించి కిలోమీ ఇంకా పెద్దవి చేసి ఈ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికంగా స్థానిక ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క వచ్చే భక్తుడు కూడా ఈ వచ్చినప్పుడల్లా ఈ రోడ్డు చూసుకుంటా ఈ ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇటు మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఇక నుండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. 62 మంది ప్రాణాలని బలి తీసుకుంది అంటే అది చాలా చాలా ఘోరమైన ప్రమాదము. భక్తులు ఇక్కడికి ఎన్నో కోరికలతో వేడుకోవడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు, అంజన్న దీక్షలు తీసుకుంటారు. ఇలాంటి ఘోర ప్రమాదాల నుండి రక్షించడానికి, కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? వచ్చిన కొత్త ప్రభుత్వమైనా, కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, ఇంకెవరైనా, దీని ఈ ఎండోమెంట్ మినిస్టర్ అయినా దీన్ని విస్తరించి బాగు చేయాలి. బాగు చేస్తేనే ప్రజలకు ఆనందం కలుగుతుంది. ఎప్పటికైనా పల్లెటూరు నుండి ఎంతోమంది వస్తుంటారు, వేలాదిగా లక్షలాదిగా అంజనస్వామిని దర్శనం చేసుకోవడానికి, వారి కర్ణ కటాక్షాలను పొందడానికి స్వామివారి. కాబట్టి ప్రభుత్వము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అయినా దీన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేయాలి. ఉత్తర తెలంగాణలోనే భక్తుల కొంగు బంగారమైన ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో జరిగిన ఈ బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. దేశంలోనే ఈ స్థాయిలో ప్రయాణికులు చనిపోయిన అతిపెద్ద ప్రమాదంగా నిలిచిపోయింది. ఆ విషాద ఛాయలు జగిత్యాల జిల్లా పల్లెలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి బస్సు ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తజనం కోరుతున్నారు. ఆర్టీసీ చరిత్రలోనే కొండగట్టు బస్సు ప్రమాదం అతి ఘోరమైన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 64 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో
ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఇంకా వాళ్ళు మంచానికే పరిమితమై ఉన్నారు. సంఘటన జరిగినప్పుడే చేతులు దులుపుకునే అధికారులు ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం పటిష్టమైన రోడ్డు రవాణా వ్యవస్థకు ప్రణాళికలు రూపొందిస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. 11 ఏళ్లకు కేసు విచారణ పూర్తయింది. ముగ్గురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. మరో ఇద్దరిని నిర్దోషులని వదిలిపెట్టింది. అయితే ఇప్పటికీ సూత్రధారులైన మరో ముగ్గురు పరారీలోనే ఉన్నారు. అయితే న్యాయస్థానం తీర్పు అప్పటి బాధితులకు, ప్రధానంగా హైదరాబాదులకు కాస్త ఊరట్నిచ్చింది. హైదరాబాద్ ను హడలెత్తించిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల కేసు దర్యాప్తులో 11 ఏళ్ల తర్వాత ఏడాది ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ కేసులో పోలీసులకు దొరికిన 5 ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం మరో ఇద్దరిని దోషులుగా తేల్చేందుకు సరైన ఆధారాలు లేవన్న కారణంగా నిర్దోషులని తీర్పు చెప్పింది. నిందితులు ఉన్న చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిగ్నేటెడ్ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. కాగా ఈ ఘోరానికి సూత్రధారులైన మరో 3 ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. దోషులుగా నిర్ధారించిన వారిలో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా 3 నిందితుడికి యావజ్జీవ ఖైదు విధించింది న్యాయస్థానం. లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్, మూసారంబాగ్ బ్రిడ్జి కింద బాంబులు పెట్టిన అనీక్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధించిన కోర్టు ఇద్దరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. హైదరాబాద్ లో ఉగ్ర ఘాతుకం తరువాత వాళ్లకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన మహమ్మద్ తారిక్ అంజుమ్ ఎహ్సాన్ కు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇండియన్ ముజాహిదీన్, ఐఎం ఉగ్రవాద సంస్థ ఈ జంట పేలుళ్లకు పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 ఉగ్రవాదులను పోలీసులు నిందితులుగా పేర్కొనగా అమీర్ రజా ఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన 5 నిందితులైన అనీక్ షఫీక్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూక్ షఫరుద్దీన్ తర్ఖాష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహమ్మద్ తారిక్ అంజుమ్ ఎహ్సాన్ పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూక్ షఫరుద్దీన్ తర్ఖాష్లను దోషులుగా తేల్చడానికి ఆధారాలు లేవని నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఆగస్టు 25 హైదరాబాద్ లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు సాగించిన మారణకాండలో 44 ప్రాణాలు కోల్పోయారు, 77 గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరింకా కోలుకోనేలేదు. ఈ పేలుళ్ల తరువాత 3 కేసులను నమోదు చేసిన ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు 2010 ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అప్పటినుంచి విచారణ ప్రారంభించిన స్పెషల్ కోర్టు 3 కేసుల్లో కలిపి 296 సాక్షులను విచారించింది. ఈ 3 కేసుల్లోనూ గోకుల్ చాట్ లో బాంబు బ్లాస్ట్ చేసింది రియాజ్ భత్కల్, కాగా లుంబిని పార్క్ లో బాంబు పెట్టి పేలుడుకు పాల్పడింది అక్బర్ ఇస్మాయిల్ అని సాక్ష్యాధారాలతో సహా ఛార్జ్షీట్ దాఖలు చేసింది కౌంటర్ ఇంటెలిజెన్స్. ఆ రోజు గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్లతో పాటు దిల్సుఖ్ నగర్ లోనూ భత్కల్ ముష్కర ముఠ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసింది. ఇందులో దిల్సుఖ్ నగర్ లో అనీక్ సఫీక్ సయ్యద్ బాంబు నమర్చాడని కోర్టుకు ఆధారాలు సమర్పించింది దర్యాప్తు బృందం. గోకుల్ చాట్ లో బాంబు పెట్టిన రియాజ్ భత్కల్ తో పాటు మరో 2 ఢిల్లీకి పారిపోయి అక్కడ మహమ్మద్ తారిక్ అంజుమ్ ఎహ్సాన్ వద్ద షెల్టర్ తీసుకున్నారని ఛార్జ్షీట్ లో పేర్కొంది. ఈ కేసులో ముష్కర ముఠాకు సహకరించిన తారిక్ ను కూడా అరెస్టు చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అతనిపై ప్రత్యేకంగా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. జంట పేలుళ్లలో దోషులుగా నిర్ధారించబడిన వారిలో మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి మహారాష్టలోని పూణేకు చెందిన కంప్యూటర్ మెకానిక్, పలుసార్లు విధ్వంసకర్తలకు డ్రైవర్ గా వ్యవహరించాడు. దిల్సుఖ్ నగర్ లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఇతనే బాంబు పెట్టాడు. మంగళూరు నుంచి పేలుడు పదార్థాలను రవాణా చేశాడు. ఇక మరో
మరో దోషి అనిక్ షఫీక్ సయ్యద్ స్వస్థలం కూడా పూణే. అనిక్ లుంబిని పార్క్ లో బాంబు పెట్టాడు. పూణేలో కంప్యూటర్లు మొబైల్స్ దుకాణం నిర్వహిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను సాగించాడు. మహమ్మద్ తారిఖ్ అంజుమ్ ఎహ్సాన్ బీహార్లోని నలంద ప్రాంతానికి చెందినవాడు. ఇంజనీరింగ్ వృత్తిలో ఉంటూనే 1998లో సెమీ సభ్యుడిగా మారాడు. 2001లో రియాజ్ ద్వారా ఇండియన్ ముజాహిదీన్ లోకి చేరాడు. అమీర్ రజాక్ ఖాన్ నేతృత్వంలో జరిగిన కోల్కతా అటాక్ లోనూ కీలక పాత్ర పోషించాడు తారిఖ్ అంజు. మొదట మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడ్డ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనిక్ సఫిక్ సయ్యద్, మహమ్మద్ సాదిక్, ఫరూక్ షరీఫుద్దీన్లను కౌంటర్ ఇంటెలిజెన్స్ కస్టడీకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత మహమ్మద్ తారిఖ్ అంజుమ్ ఎహ్సాన్ ను కూడా అరెస్టు చేసింది. ఇక గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్ట్ చేసి 32 మంది మృతికి కారణమైన రియాజ్ భత్కల్ తో పాటు మరో కీలక నిందితుడైన అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్, ఆమీర్ రజాక్ ఖాన్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. కూలీలుగా పనిచేసుకునే కుటుంబాల్లో అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వరంగల్ శివార్లో బాణసంచ తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది కూలీలు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన వరంగల్ శివార్లో బాణసంచ అక్రమ తయారీ కేంద్రంలో పేలుడు 10 మందిని బలి తీసుకుంది. మరో 5 గురిని క్షతగాత్రులుగా మార్చింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వరంగల్ శివార్లోని కోటిలింగాల సమీపంలోని భద్రకాళి ఫైర్ వర్క్స్ బాణసంచ గోదాంలో దసరా దీపావళి కోసం పెద్ద ఎత్తున బాణసంచ నిల్వలు సిద్దం చేశారు. పేరుకు గోదామే అయినా అక్కడే గుట్టుగా టపాసులు తయారు చేస్తున్నారు. గత 7 జూలై ఉదయాన్నే వచ్చిన కార్మికులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. 11 గంటల సమయంలో గోదాంలో భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లో ఆ ప్రాంతం మరుభూమిని తలపించింది. ఉవ్వెత్తున ఎగసిపడిన మంటల మధ్య కార్మికులు ఖాళీ బూడిదయ్యారు. ఈ పేలుడు ధాటికి రెప్పపాటులో 10 మంది కార్మికులు చనిపోయారు. మరో 5 గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 4 మహిళలు, 6 పురుషులు ఉన్నారు. టపాసుల కోసం వచ్చిన వారు ప్రాణభయంతో తలోదిక్కుగా పరుగులు పెట్టారు. పేలుడు తీవ్రతకు దగ్గర్లోని బైకులు బుగ్గిపాలయ్యాయి. ఆ పరిసరాల్లోని 2 కిలోమీటర్ల మేర ఇళ్ల పై రేకులు ఎగిరిపోయాయి. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం గురించి తెలియగానే వరంగల్ ఉమ్మడి జిల్లా పోలీస్ రెవెన్యూ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక శాఖ 6 వాహనాలతో మంటలను ఆర్పివేసింది. పేరుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు, గోడలు కూలిపోయాయి. ఆ శిథిలాల కింద శవాలు కూరుకుపోయాయి. యంత్రాల సాయంతో శవాలను వెలికితీశారు. పదిహేనేళ్లుగా అనుమతి లేకుండా అక్కడ బాణసంచ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడని అధికారులు గుర్తించారు. మరోవైపు మాంసం ముద్దలుగా మారిన మృతదేహాలను, శరీర భాగాలను అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చాలామంది తమ వారి మృతదేహాలను గుర్తించలేకపోయారు. ఖాళీ మెట్టలు, శరీరాకృతి, ఇతర ఆనవాళ్ల ద్వారా మృతదేహాలను అతి కష్టం మీద గుర్తించారు. ఇది వాటి రెడ్ అలర్ట్. చూస్తూనే ఉండండి ఏబీఎన్.